చాలా రోజుల తర్వాత రాఘవేంద్ర స్వామి మఠం తలుపులు తెరుచుకున్నాయి. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు వేద మంత్రాల సాక్షిగా వైకాపా నాయకుడు సీతారామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వందలాది మంది భక్తుల సమక్షంలో రాఘవేంద్ర స్వామి బృందావనం పునర్దర్శనార్థం కార్యక్రమం వైభవంగా జరిగింది. రాఘవేంద్ర స్వామి మఠం తలుపులు తెరుచుకోవడంతో వేలాది భక్తులు శ్రీమఠం ప్రాంగణం చేరుకున్నారు. మఠం సింహద్వారంలో పీఠాధిపతులు పూజలు చేసి మఠం తలుపులను తెరిచారు. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సబుదేంద్ర తీర్థులతో పాటు వైకాపా నాయకులు సీతారామిరెడ్డి, వేలాది మంది భక్తులు క్యూలైన్లలో ధర్మదర్శనం క్యూలైన్లలో ముందుకు సాగుతూ శివలింగాన్ని, ఆంజనేయ స్వామిని, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. భక్తులకు రాఘవేంద్ర స్వామి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను అతలాకుతలం చేస్తున్న సమయంలో దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు మార్చి నెల నుంచి మఠం తలుపులు మూసివేయడం జరిగిందని తెలిపారు. అయినా కూడా ప్రతిరోజు సంప్రదాయబద్ధంగా శ్రీమఠంలో పూజలు, పురస్కారాలు, యజ్ఞ యాగాదులు జరుగుతూనే ఉన్నాయన్నారు. చాలా రోజుల తర్వాత రాఘవేంద్ర స్వామి దర్శనం భాగ్యం కలగడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాజిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం నుండి రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శనం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు మాత్రమే భక్తులు దర్శించుకోవాలని అధికారులు తెలిపారు. శ్రీమఠంలోనే సాంప్రదాయ ప్రకారంగా ఏకాంతలో అన్ని పూజలు, ఉత్సవాలు, అభిషేకాది సమస్త కార్యక్రమాలు కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుతూ వచ్చాము. భక్తులకు ఈరోజు నుండి దర్శన భాగ్యాన్ని కల్పించాలని రాఘవేంద్ర స్వామి వారి ప్రేరణతో అందరికీ క్షేమాన్ని కోరుతూ ఈరోజు విశేషమైనటువంటి యాగ యజ్ఞాలు, పూజలు, అభిషేకాది తదితర కార్యక్రమాలను చేపడుతూ అశేష భక్త సముదాయంలో మన మఠం యొక్క సమస్త స్టాఫ్, తర్వాత ముఖ్యంగా ప్రజానాయకులైనటువంటి మన సీతారామరెడ్డి గారు, తదితర గ్రామస్తులు, పాత్రికేయులు, భక్తులు అందరి సమక్షమంలో భగవంతుణ్ణి, రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు దర్శన ఒక అవకాశాన్ని ప్రారంభిస్తున్నాము. దీంతో భగవంతుడు అందరికీ లోకానికి క్షేమాన్ని సమకూర్చడానికి ప్రార్థిస్తూ శుభాన్ని కోరుతున్నాము. ఇందినింద సమస్త భక్తరిగె ముక్తవాగి దర్శనద ఒಂದು ప్రవేశವನ್ನ ಕಲ್ಪಿಸಿದೆವೆ. ಕರೋನಾ ಮೊದಲಾದ ಉಪದ್ರವವು ವಿಶ್ವವ್ಯಾಪಿಯಾಗಿ ಹರಡಿರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆಯುರಾರೋಗ್ಯಗಳು ಲಭಿಸಲಿ, ಎಲ್ಲರೂ ಕೂಡ ಸುಖಿಗಳಾಗಲಿ, ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯಲಿ, ಎಲ್ಲರಿಗೂ ಕ್ಷೇಮವಾಗಲಿ ಅಂತೇಳಿ ಈ ದಿನ ಪ್ರಾತಃ ಕಾಲದಂದರು ವಿಶೇಷ ಪೂಜೆ, ಹೋಮ, ಜಪ, ಪಾರಾಯಣಾದಿಗಳನ್ನು ಮಾಡುವ ಮೂಲಕ ನಮ್ಮ ಮಂತ್ರಾಲಯ ಗ್ರಾಮಸ್ಥರು, ಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ಪ್ರಜಾನಾಯಕರಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಸೀತಾರಾಮರೆಡ್ಡಿಯವರು ಮತ್ತು ತದಿತರ ಅವರ ಕುಟುಂಬ ಸದಸ್ಯರು, ಗ್ರಾಮಸ್ಥರು, ಮಠದ ಸಿಬ್ಬಂದಿಗಳು, ಪಾತ್ರಿಕೇಯರು, ಎಲ್ಲ ಭಕ್ತರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಭಕ್ತರಿಗೆ ಮುಕ್ತವಾದಂತಹ ದರ್ಶನದ ಸೌಭಾಗ್ಯವನ್ನು ಗುರುರಾಜರು ದಯಪಾಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಸುಸಂದರ್ಭವನ್ನು ಎಲ್ಲರೂ ಕೂಡ ಸದ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಂಡು ಯಾರೂ ಕೂಡ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ತಳ್ಳೋದು ಮತ್ತು ಇದನ್ನು ಮಾಡದಂತೆ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಕೋವಿಡ್ನ ಎಲ್ಲ ನಿಯಮಗಳನ್ನು ಪಾಲಿಸುತ್ತಾ ಮಾಸ್ಕು ಮತ್ತು ಸ್ಯಾನಿಟೈಸರ್, ಸೋಷಿಯಲ್ ಡಿಸ್ಟೆನ್ಸು, ತದಿತರ ಎಲ್ಲ ವೈದ್ಯಕೀಯ ಸಲಹೆಗಳನ್ನು ಪಾಲಿಸುತ್ತಾ ಎಲ್ಲರೂ ದರ್ಶನವನ್ನು ಪಡೆಯಬೇಕು ಅಂತೇಳಿ ಕೋರ್ತಾ ಇದ್ದೇವೆ.